అస్మద్గురుభ్యోనుమ భాగవతే భ్యోనుమ భగవంతులారా మళ్ళీ అందరం కోరుకునేది కీర్తి ప్రతిష్ట ధనప్రాప్తి దీనికోసమే ఒక సాంప్రదాయం వాళ్ళు ప్రతిరోజు ఉదయం పొద్దున్నే కూడా నెమలీకలున్న ఆ కట్టతోటి విసినకరలాంటి దానితోటి పెట్టుకుని ధూపం వేసి ఆశీర్వదిస్తుంటారు అది వాళ్ళు ఎందుకు చేస్తారు ఎప్పుడైనా మీరు గమనించారా దానికి మూలం వేదంలో ఉంది నెమలి పింఛము సృష్టికి సంకేతము నెమలికలన్నీ దగ్గరగా ఉంటాయి తోకలోపల మనకేం తెలియదు అది గనక మేఘాన్ని చూడగానే ఒక్కసారి ఆనందంతో నెమలి పురి విప్పుతుంది రకరకాల రంగులు నాట్యం చేస్తుంటుంది దాని కంటి వెంట నీటి చుక్క కారితే ఆడనమలి వెళ్ళి తాగుతుంది గర్భం ధరిస్తుంది అంటే సృష్టికి సంకేతం అలాంటి నెమలీక ఒకటి కానీ రెండు కానీ పెట్టుకుని దానిమీద దుర్గామ్మవారి ప్రతిమని ఉంచుకుని చక్కగా మూడుసార్లు పసుపు కుంకము గంధము పుష్పములు ఉంచి ఇప్పుడు చెప్పే మంత్రాన్ని శ్రద్ధగా చదవండి తప్పదు తొంభై రోజులు వదలకుండా చదవండి వెళ్ళిన చోట ఏ ఊరు పెడితే అక్కడే చదువుకోండి ఈ ఆరాధన చేయండి ధన సంపత్తి ఆరోగ్యము ఉద్యోగ ప్రాప్తి ఇది జరుగుతుంది ధ్వజేన సికి పింఛానాం ఉన విరాజసే కౌమారం వ్రతమాస్తాయ త్రిదివం పాపితం త్వయా అమ్మా దుర్గాదేవి అలనాడు నువ్వు యోగమాయగా వచ్చావు వచ్చినవిడ ఎంత గొప్పగా ఉన్నావో తెలుసునా ధ్వజేనా సికిపించానా ఉచ్రితేన ఎత్తుకున్నటువంటి నెమలి ఈకల పించము అది వలయం ఉంటుంది అది అదల్లా ఉండగా అది నీ ధ్వజంలా మెరిసిపోయిందమ్మా నువ్వు వస్తున్న దానికి గుర్తేమిటంటే నీ రథం మీద ఉండే జెండా ఆ జెండా మీద గుర్తేమిటో తెలుసునా అంటే పురివిప్పుకున్న నెమలి పురివిప్పిన నెమలి ఎలాగైతే సృష్టికి సంకేతమో మాలో ఉండే ఆలోచనలు అభినవేశాలు తెలివితేటలు ఒక్కసారి పిరివి పురివిప్పుకున్నట్టయితే మేము సమాజంలో గుర్తింపు పొంది ఇది మాకు జెండాలా ఉండాలి అది అర్థమక్కడ ధ్వజేనా సికిపించానా ఉచ్రితేన విరాజసే ప్రకాశిస్తావమ్మా నీకు స్వభావ సిద్ధంగా కాంతి ఉంది కానీ దీనివల్ల మరింత ప్రకాశించావు కౌమారం వ్రతమాస్తాయ చూస్తే కౌమార దశ అంటే పదకొండు పన్నెండేళ్ల వయసు అలాంటి కుమారి దశలో ఉంటావు నువ్వు అంటే వివాహ యోగ్యతకి కొద్ది తేడాలో ఉన్నట్టుగా అలాంటి స్థితి అనమాట అలాంటి కౌమారం వ్రతమాస్తాయ త్రిదివం పాలితం త్వయ మూడు లోకాలు కూడా స్వర్గ మర్చ పాతాళాలు మూడు లోకాలు కూడా కాపలా కాశావు కదమ్మా తల్లి అంటే నువ్వు లేని చోట ఎక్కడమ్మా అక్కడేమో శచీదేవిగా ఉన్నావా ఇక్కడ భూదేవిగా ఉన్నావా పాతాళంలో కల్లో సర్పరాజ్ఞిగా ఉన్నావా గొప్పగా కాపలాగా తల్లి అందుకని మాకు అలాంటి సంపద ఇవ్వమ్మా మాలో ఉండే తెలివితేటను పెంచు మమ్మల్ని రక్షించు అంటే తా ధ్వజేన శకిపించాత పింఛానా ఉచ్రితేన విరాజసే నీ కాంతి మాకు ఇవ్వమ్మా మేము పిల్లలకి పిల్లలకు తల్లి మాకు ఇవ్వమ్మా తల్లి కౌమారం వ్రతమాస్తాయ అంటే నువ్వు ఎలాగైతే ఎన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా కుమారి ఉన్నావో మేం కూడా ఎంత ఎత్తుగెదిగినా ఎంత ముసరితనం వచ్చినా మా లోపల ఆ కౌమార దశలో ఉండే శక్తి మాకు పోకుండా చూసుకోను నువ్వు బొమ్మ తల్లి వ్రతమాస్తాయ త్రిదివం పాలితం పాలితం పావితం ప్రావితం మూడు రకాలు ఉన్నాయి ఇక్కడ త్రిదివం పాలితం త్వయ రక్షించే తల్లి అంటూ అమ్మవారిని ప్రార్థిద్దాం మనం చక్కగా వీలైతే మనకో పిండి వంటలు పెడదాం నైవేద్యం చేద్దాం అమ్మవారి తిందలాగా మనకే చేస్తుంది ఆవిడ అని లేదు హాయిగా ఇక్కడ ఒకటి కొబ్బరికాయ కొట్టమని ఎక్కడా చెప్పటం లేదు మేము అది అలాగే మీరు చేస్తారు కనుక ఈ కొబ్బరికాయ కొట్టడం మీద కూడా ధర్మ సందేహాలు చెప్పాడు పెద్దలు చెప్తుంటారు తెలుసున్నవాళ్ళు కొంతమంది అక్కడ మాట్లాడుకుందాం మనం అని జ్ఞాపకం చేస్తూ మరి ఒక్కసారి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఏమిటి ధ్వజేన శిఖిపించానాం ఉచ్చ్రితిన విరాజసే కౌమారం వ్రతం త్రిదివం పాలితం త్వయ అమ్మా రక్షించవమ్మా తల్లి అని ప్రార్థన చేద్దాం అమ్మవారిని ప్రార్థించుకుందాం సరే మీరు ఎన్నాళ్ళు చదువుకోగలిగితే అన్నాళ్ళు చదవండి ఇన్నాళ్ళు చదవకపోతే కొంపలు అంటుకుంటాయి ఇలాంటి మాటలు మేము ఎక్కడా చెప్పం గమనించండి స్వస్తి